हेलो फ्रेंड्स, ఈ రోజు మనము పునగంటి ఆకుకూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం। ముందుగా మనం కుక్కర్ లో 100 గ్రాముల పప్పు, 10 మిర్చిలు, 2 టమాటాలు అలాగే పునగంటి కూర 2 కట్టలు వేసుకొని అలాగే చింతపండు కాస్త 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి। 3 విజిల్ వచ్చిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని पप्पु गुत्ती तो स्मैश चेसुकोवाली। आ तर्वात कास्त आयिल वेसुकोनी ई विधंगा पोपु वेसुकोवाली। పోపేసుకున్న తర్వాత ముందుగా మనం స్మాష్ చేసుకున్న పప్పు దీంట్లో వేసుకొని కాసేపు మగ్గనీయాలి। ఐ నిమిషాల తర్వాత మన పప్పు రెడీ అయిపోతుంది। వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది।